నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రజావేదిక కూల్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యకముందే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముందు ఉండేటువంటి బారికేడ్లని తొలగించేశారు, కూలగొట్టారు. సో మరి ఈ రెండింటిని కనుక మనం చూసుకున్నట్లయితే, బేరేజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి తేడా ఏంటి? అసలు తేడా ఉందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే, చేయకముందే ప్రగతి భవన్ ముందు ఉండేటువంటి బార్కేడ్లని కూల్చివేశారు రేవంత్ రెడ్డి. అంటే ఆయన స్వయంగా చేయకపోయినా కూల్చేశారు, ఆయన ప్రమాణ స్వీకారం దానికంటే ముందే రెడీగా ఉండాలి అన్నట్టు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అధికారం తీసుకున్నాక, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చడం, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాకముందే ప్రగతి భవన్ ముందు ఉండేటువంటి బారికేడ్లని, వాటిని, ఐరన్ గ్రిల్స్ని కూల్చేయడం, ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి అంటారు? జగన్మోహన్ రెడ్డికి అలాగే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఏంటి? అసలు తేడా ఉందా? అంటే ఇప్పుడు అసలు కంపారిజన్ లేదండి. రెండు కూల్చడం అని మీరు ఎలా అంటారు? ఎందుకంటే అక్కడ కంప్లీట్గా, అంటే అమరావతిలో ప్రజావేదిక ఏదైతే ఉందో బాబు గారి హయాంలో కట్టింది, అది కూల్చేశారు. ఇంచుమించు 1 కోటి రూపాయలు పైగా అది ఎందుకు కూల్చేసి, ఎవరిది? అది ప్రభుత్వ ఆస్తి కదా. దాన్ని కూల్చడం వల్ల ఏమొచ్చింది అంటే, ఊరికే, అంటే జనరల్గా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, నాకు దక్కింది ఎవరికి దక్కకూడదు, లేదంటే వారు చాలా సినిమాల్లో యారగంట్గా ఉండేవాళ్ళు, వాడు వేసుకున్న అంటే యజమాని వేసుకున్న షర్ట్ ఇంకెవడని వేసుకుంటే వెంటనే దీన్ని పడేసి కాల్చేయడం అట్లా. అలాగా ఆయన బాబు గారు అక్కడ ఏదో పెట్టి చేశారు కదా, దాన్ని ఎందుకు ఉంచడం, కూల్చేయడం కాకపోతే మీకు దాన్ని ఇంకేదో ఆఫీస్ కింద, మీకు అక్కడ ప్రజావేదిక నడిపించడం ఇష్టం లేదనుకోండి, దాన్ని వేరే ఆఫీస్ కిందో, లేదంటే ఒక సత్రం కిందో, లేదంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించో, లేదా చెక్ పోస్ట్ పోలీసులు రెస్ట్ తీసుకున్న రూమ్ గాను గార్డ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడానికి, ఏదో ఒకటి ముఖం ఉంచవచ్చు కదా, అంత కసి ఎందుకు అక్కడ? సో అది వేరు. కమింగ్ టు ద తెలంగాణ, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ముందే రోజే ఇవన్నీ తొలగించడం జరిగింది, నిన్నటి నుంచి తొలగించడం స్టార్ట్ చేశారు. సో మీరు అన్నట్టు గ్రిల్స్, బార్కేడ్స్, ప్రగతి భవన్ ముందు అని, అంటే ఆయన ముందు క్యాన్వాసింగ్లో ఏవైతే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ప్రజాక్షేత్రం వెళ్ళి మేము ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కితే ఫస్ట్ మేము చేసే పని అది ప్రగతి భవన్ కాదు, ప్రజల యొక్క భవనం, ముఖ్యమంత్రి నివసించే అడ్డా కాదు, ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రితో ప్రజలు ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉండే ఒక అంబేద్కర్ భవన్గా మారుస్తామని చెప్పారు. సో దాని ఉద్దేశమే ఇక్కడ ఇది. సో మనం సీఎం క్యాంప్ ఆఫీస్ అంటాం సింపుల్గా. సో ఇక్కడ ఏంటంటే ప్రగతి భవన్ కూల్చేయలేదు. అంత సుమారుగా 600 కోట్లు పెట్టే భవన్ని, కోట్లు పెట్టి కట్టించుకున్న కేసీఆర్ గారు కట్టించిన భవన్ని కూల్చేయలేదు. దాన్ని ప్రజాక్షేత్రంగా, ప్రజల ఎనీ టైం వచ్చే విధిగా కూడా చేసుకునే అవకాశం ఉంది. దానికి ఎనీ టైం ఎవరైనా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలోనే ఆ రోడ్డు మీద ఉన్న బార్కేడ్లు, మీరు అన్నట్టుగా ఐరన్ గ్రిల్స్, ఇంచుమించు ఒక 10-15 అడుగులు ఎత్తుగల గ్రిల్స్, అటు సెక్యూరిటీ ఇటు సెక్యూరిటీ, రోడ్డుకి మధ్యలో అది ఉండడం వల్ల అదొక ట్రాఫిక్ జామ్. ఎందుకంటే నిరుద్యోగులు జాబ్ మేళకు సంబంధించి ముట్టడి జరిగింది చాలాసార్లు. ఏబీవీపీ వాళ్ళు కానీ, ఓయూ వాళ్ళు కానీ చాలామంది వాళ్ళు ఇటువైపు నుంచి ఫ్లైఓవర్ నుంచి కూడా వచ్చేసారు, ముట్టడికైనా వచ్చేసారని దీనితో ఆ కసితో బారికేడ్లు పెద్ద ఎత్తున పెట్టేసి, ఫెన్సింగ్ పెట్టేసి అక్కడ పోలీసులను పెట్టేశారు. అట్లా ఎందుకు తీసేయండి, కంట్రోల్ చేస్తారు కదా, జస్ట్ తాత్కాలికమైన బారికేడ్లు పెట్టి మళ్ళీ ఆ ఉద్యమం చల్లబడిపోయిన తర్వాత తీసేయొచ్చు కదా. అట్లా కంప్లీట్గా అంత ఫిక్స్డ్గా చేసేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? అది కాంగ్రెస్గా వచ్చిన తర్వాత మేము అది చేస్తామన్నారు కాబట్టి అది ఇంకా సంతకం చేయకముందే ఆ పని స్టార్ట్ చేసేసారు, తొలగించేశారు. సో ఇప్పుడు ఎనీ టైం రావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు. రేపటి నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం కూడా ఉంటే ఆ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రతి ఒక్క సగటు మనిషి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు చెప్పుకోవచ్చు. దానికి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఎంతమంది వెళ్తారో ఒక దానికి నోటిఫికేషన్ కానీ ఒక కామన్ ఇది కానీ ఉంటుంది, వెళ్ళి చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు.
సార్ మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ పెన్షన్ రావట్లేదు, లేదంటే మా అబ్బాయికి ఇది అవ్వట్లేదు, నా భర్త చనిపోయా, ఆ ఉద్యోగం నాకు రావట్లేదు, సంథింగ్ రకరకాల ఎట్సెట్రా ఇవన్నీ సాధక బాధలు వినడానికి ఆయన ప్రజా దర్బార్ కూడా పెట్టబోతున్నారు. సో దానికి అనుగుణంగా, దానికి అనుకూలంగా ఉండడం కోసమే ఇవన్నీ తొలగించేసి ప్రజలందరూ ఇప్పుడు ఎనీటైం రావచ్చు. అంతే కదా, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది ముఖ్యమంత్రి గారి హౌస్ ఉందంటే, దాని స్టార్టింగ్లో జస్ట్ ఒక బారికేడ్లు రెండు ఐరన్వి, అది కూడా ఈ బట్టల షాపులు యాడ్ ఇచ్చే బారికేడ్లు రెండు అడ్డగా పెట్టేసి పోలీసులు అవుట్ పోస్ట్లా పెట్టి జస్ట్ ఉండేవారు. మెయిన్ మెయిన్ వస్తే ఎవరికి పర్మిషన్ ఉందో లోపలికి వదలడం. అంతేగాని ఫెన్సింగ్లు రైలింగ్లు పెట్టేసి ఆ చీమ కూడా దూరకుండా చేసేంతగా అవసరం లేదు కదా. సో అది తొలగొట్టారు. అలా చేశారు కానీ దానికి దీనికి అసలు పోలికే లేదండి. అక్కడ చేసింది ఏంటంటే కసి అక్కసతో చేసిన పని అది. అంటే మనం అది చంద్రబాబు ఉన్నది కాబట్టి ఇంక మనం దేనికి ఉపయోగించకూడదు, అది గుడ్లు చావుడికి కూడా పనికిరాదు అనే ఉద్దేశమో ఏంటో మరి తెలియదు, కానీ వెంటనే కూలగొట్టేశారు అక్కడ. ఇక్కడ అలా చేయలేదు. ఆ బారికేడ్లు అడ్లు అన్నీ తొలగించారు. ఫ్రీగా ప్రజలందరూ ఫ్రీగా వచ్చి వెళ్ళాలి. ముఖ్యమంత్రి అంటే మీలో ఒకడు, మీ నుంచి వచ్చిన ఒకడే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని ఈయన ఉద్దేశం. అలా కాదు ముఖ్యమంత్రి అంటే నేనే రాజుని, నేనే నీ అంత, నేను అది కూలగొట్టేస్తా, ఇది చేసేస్తా, ఎవరిదో ఆ డబ్బులు ప్రజలు. ఇక్కడ అడ్లు తొలగించారు, అది అది మన అర్థం చేసుకోవాలి. రెండు ఒకటి కూల్చారు కానీ ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య ఉండేటువంటి అడ్డంకిని తొలగించారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది అది పాయింట్. ప్రజలకి ప్రజా నాయకుడికి మధ్యలో ఉండే అడ్డంకిని తొలగించారు. అది కూల్చడం ఎలాగవుతుంది? అడ్డంకి తొలగించడానికి కూల్చడానికి చాలా అడ్డంకినే కూల్చేశారు బుల్డోజర్ పెట్టి. అంతే, ఇప్పుడు పట్టణ వాళ్ళు ప్రతిపక్షాలు అది కూడా రాస్తారు, బా ప్రజల జబ్బుతో కట్టినవి వీరు ఎలా కూల్చేస్తారని కూడా అంటారు వాళ్ళు. కానీ అక్కడ అడ్డంకి తొలగించారని అనరు, అక్కడ నిజంగా కూల్చేశారు. అదేంటది అసలు, ఎవరైతే ప్రతిపక్షాలకు అక్కడైతే మరీ దారుణం, ప్రతిపక్షాలకు ఎవరెవరైతే సపోర్ట్ ఇచ్చారో ఆ ఊరు ప్రజలు కూడా, మారుమూల పల్లెటూరు అయినా రోడ్ ఎంకరేజ్మెంట్ చెప్పి వాళ్ళ గుమ్మాలు కోసేసి పవన్ కళ్యాణ్ గారికి పవన్ సపోర్ట్ ఇచ్చారని చెప్పి అదే ఊరు గుర్తు రావట్లేదు. ఆ ఊర్లు మొత్తం గుమ్మాలు కూడా, ఆ పల్లెటూరుకి రోడ్ ఎంకరేజ్మెంట్ అంట, సిటీకి లేదు కానీ పల్లెటూరు ఊరికే. అమ్మ ఈ ఊరు ప్రజలందరూ వాడికి సపోర్ట్ ఇస్తారా, విలుపల్సి చెప్తామని చెప్పి, అంటే అదొక రకమైన, అది ఏమంటారో తెలియదు దాని ఒక పదం, మీరేమైనా పేర్లు పెట్టుకోడు దాన్ని అలాగనమాట. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ లేదు అసలు. పొంత అసలు మనం పోల్చుకోండి, నాకు అందుకే మీరు అడగగానే నవ్వు వచ్చింది. అది ఏంటి వీడు ఆ పర్టికులర్ పేపరు మీడియా ఉంటే వారు రాస్తే రాయొచ్చు అలాంటివన్నీ. అది ఇక్కడ కూల్చారు, ఇక్కడ కూల్చారు, మా ఓడు కూల్చాడు, మా ఓడు కూలిస్తే తప్పు అన్నారు కానీ వీడు కూలిస్తే తప్పు అనలేదని కూడా అంటారు. అది కూల్చడం ఇది కూల్చడం ఒకటేనా? అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు కట్టుకున్నారు, వీడు కాంపౌండ్ వాడు వేరే కాంపౌండ్ వాళ్ళు మధ్యలో పెట్టి కట్టుకున్నారు, కాంపౌండ్ వాళ్ళు తొలగిస్తే ఇద్దరు అన్నదమ్ములకి మధ్యన సయోధ్య కుదురుతుంది. మొత్తం ఇల్లే కొట్టేస్తే ఒక అన్నదమ్ముడు లేపేసి ఆ ఇల్లు మొత్తం పడగొట్టేస్తే అది ఎక్కడ సయోధ్య అవుతుంది? దానికి దీనికి అంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిందేమో కూల్చారు, ప్రజలకు ఉపయోగపడేది కూల్చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలకి ప్రజా నాయకుడికి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులను కూల్చేయడం జరిగింది. సో రెండు ఒకటి కాదు, ఆ చిన్న వేరియేషన్ కనుక జనాలు అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.